ఎప్పుడు రాగేష్ ఊళ్ళోనే ఉన్నారా? సరే స్టేషన్కి వచ్చినా ఫోన్ చేయి మామ. సరే వస్తారా, బాయ్. ఒక పని చేద్దాం, షింటిగాని ఫోన్ చేద్దాం. అరే షింటు, తాయం దిగిందారా నైటు? ఏం చెప్తాను లేచిందా? బండి దొరుకుతానరా? అరే రాకేష్ కూడా వస్తానట్రా హైదరాబాద్ నుంచి. గాసారి వస్తే మనకేంద్రా? ఏ అది కాదు బే, గెలవని కళ్ళు పుచ్చుదాం. అట్లా అంటావారు మరి? మరి నేను సాధికం దగ్గర పోయి సాధికాన్ని తీసుకొని మీ ఇంటికి వస్తా, ముగ్గురం కలిసి పో. సాధికాన్ని తీసుకొని వస్తావా? సరే మీ ఇద్దరు కలిసి మా ఇంటికి రారీ, మా ముగ్గురం కలిసి పోదాం. ఓకే బాయ్. సరే రైట్. ఎటు పోతా ఉన్నారు? పొద్దుగానే తయారై పని పెట్టుకొని ఊలే పోయే కథలు పెడతాను. ఆరా, నిజంగా చెప్పు. నిజంగా చెప్పకుంటే కాళ్ళు నీరుగా తెంగుతా. నీ అమ్మ ఎట్లే రాకేష్ గారు అధిరోంచాలి వస్తానట, వాళ్ళని తీసుకొని వస్తాం స్టేషన్ పోతాను. నువ్వు మళ్ళీ ఇట్లా తాగి రాలే కానీ చీపురు కట్టి రగొడతా బిడ్డ. నీ అమ్మ తాగా తీయవే. అవును కానీ పొద్దుగాల బాగా ఫోన్ చేసిండు, అలా మన పొలానికి వడ్డీ తెచ్చిన పైసలు కట్టానట. ఆ పైసలు కట్టుమని ఇక బాయ్, నేను పోతాను. ఉన్న పైసలను బండికే పెడితే నేను ఎక్కడి నుంచి కట్టాలరా పైసలు? ఎందుకు ఫోన్ చేస్తే అసలే లిఫ్ట్ చేస్తారు? మొత్తం గుద్ద పలిచిపోయింది కదా నీదు. నీళ్ళు నీదే నాలుగు నావే అని ఫోన్ అంటే ఇంట్లో పొలం గురించి డిస్కషన్ చేయబడితే అన్నీ చేయబడుతుంది. నువ్వు ఫోన్ల మీద ఫోన్ చేయబడితే ఇక్కడికి వచ్చి పర ఆరం కొట్ట పడుతుంది. ఇక్కడ మా అడిగితే నువ్వు అతే నాకు జలం అంటారా అంటే ఏది చెప్పు ముచ్చట చెప్పుతుందా? ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ అయితే ఎందుకు వచ్చిన కసరుకుంటారు? ఎప్పటి కూడా సెటిల్మెంట్ ఉంటారా మీ ఇంట్లో? ఎందుకు ఇట్లా చేస్తావు? దోస్తులు ఫోన్ చేసినప్పుడు విలువయ్యాలిరా? ఎందుకు ఒక మంచి జన్మం ఎత్తినావు నువ్వు? అరే తెలుసు కదరా, మళ్ళీ ఎందుకు మాట్లాడతా? అచ్చిన పని చెప్పాక మళ్ళీ ఏదో మోసో దింద్రాను నాకు అర్థం కాదు. కానీ అచ్చిన ముచ్చట ఎప్పుడు నాకు పని ఉన్నదని అంటే మళ్ళీ అది ముచ్చట మాట్లాడితే ఇంద్రాను. రాకేష్ గారు ఐదు నిమిషాలు వస్తానట, అన్నవేశ్ గారు ఫోన్ చేసింది, నేను సాధకం తీసుకొని వస్తాను అని చెప్పిన. నువ్వు రెడీ అయితే మనం పోదాం. ఫుట్బాల్ స్టేషన్ అబ్బా నాకు పని ఉన్నది రండి రాను, సారీ ప్లీజ్ ఏమనుకోకు. ఎందుకంటే నా పని ఇప్పుడే చెప్పినా కదా, నాకు టెన్షన్ లేకుండా ప్లీజ్ నేను రాను, మీరు ఓరి. అరే తారా నువ్వు రా, ముగ్గురం కలిసి పోదాం, రాకేష్ గారిని కలుగు గుర్తుదాం, గంట చేపట్టిన మళ్ళీ ఇంటికి వెళ్దాం. ఇచ్చా మాయ పులుపులు తిడతా నేను రాను రా. బాయ్. మేమే సంక్రాంతి పురపోయి, మేమే సంక్రాంతి పురపోయి. అరే రే రే బాబా దండం పెడతారా? ఒక గంట వద్దాం రారా. నేను గంట రాకపోయింది అనుకో, నీ గంట అడుగుతారు, నీ గంట అడుగుతారు. తొందరగా అరే అన్వేష్, ఇంతసేపు రా, వాడు వచ్చిండట, పడుచుకొని వస్తాను. దాదా నమస్తే, ఎడిపోతాను.
ఇప్పుడు ట్రైన్ లేదా? ధర్మరాజు పని మావు ధర్మరాజు కాదు ఏదో ట్రైన్ వస్తాడే అదేనా అరే వాడి ఫోన్ చేయరాదురా ఇంతసేపు అవుతా ఉంది ఎంతసేపు ఉండాలిరా ఫోన్ చేద్దాం తమ్ముడు తమ్ముడు ఈ ఇంటర్నెట్ ఇంటర్సిటీతో ట్రైన్ వచ్చిందా క్యా ముజే నైమా నువ్వు క్యా అవుతున్నాడప్ప A few moments later. ఏ హైరా నువ్వు కూడా వచ్చినావా పోతా అంటేసేపు రావలేదా ఇక అక్కడ సిగ్నల్ పడ్డది అంటే ట్రైన్ గేట్ పడ్డదా గేట్ కాదు సిగ్నల్ పడ్డదా రెడ్ సిగ్నల్ పడ్డదా ట్రైన్ గేట్ పెడతా ఇంద్రా ప్లాన్ ఏమో వేసుకో గట్టిగానే పారాదిరా తెలుస్తుంది కానీ Two hours later. Appa, baane setup chesilra telavakunda. Nenu edigiri iskapommanna, meeru edigiri iskachilra. Ah? Kaanira. Cheers! రాకేష్ కానీ దావతే స్టఫ్ మంచిగా ఏమన్నా గ్లాస్ అయిపోలే వాడు గ్లాస్ అయిపోతాం తాగుడు పాడు కానీ ఏం తాగుతాన్నారు వీడు అని మెల్లగారా ఉన్నారా కళ్ళంత ఉన్నారా నీ కకృతి పడి తాగుతాయి ఏందిరా ఎవరు చిండిగా నీ కళ్ళని నా మీద ఉండేందుకురా వేషు రాకేష్ గడ వస్తానని పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చోబెడితే కళ్ళంతా పుల్లవాడే ఏందిరా ఈ కథ పుల్లగా పుల్లగా అంటాను చింతపండు ఇట్లా కలిపింది ఏంది మీన్ పంజుల కగ్గిదాలకు అమ్మయ్యా ఉన్న వర్క్ అయిపోయింది ఇక చెప్పుర్రా వాట్ టు డూ వాట్ నాట్ టు డూ చలో చెప్పురా ఏమన్నారో చెప్పి నువ్వు ఎంతసేపు ఒత్తుకుంటా కూర్చుంటే నువ్వేం చెప్పాలి నీకు తాగమ్మా తావు తావద్దు మా తావు తిద్దానా అరే రాకేష్ ఎప్పటికీ ఏదో ఒకటి చిట్కు 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 అని వస్తుతో ఏం చూస్తారో అలా బొమ్మలు గిట్టుకుంటారు బొమ్మల్ని చూడరా నేను బొమ్మల్ని డిజైన్ చేస్తా నా పని చేసేది వెబ్ డిజైనింగ్ జాబ్ గొప్ప జాబ్ ఏరు రెసింటు చెప్పరా స్టేషన్ నుంచి అయితే మంచిగా తీసుకొచ్చిళ్ళు సెటప్ చేసిళ్ళు కళ్ళు తాగుతారు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఒక్క మాట నన్న చెప్పిళ్ళు అరే ఊళ్ళో ఏం సంగతులు జరుగుతున్నాయి ఏంది ఏంటి మొత్తం దావుడేనా నిన్న రానుంటిదిరా రాకేష్ గారు నిన్న కార్తీక పౌర్ణంగా ఓ పోరచ్చింది జబర్దస్త్ ఉన్నదిరా చూసినా గానీ అయ్యా ఎవరికి వచ్చిందో తెలియలేదురా పిల్ల నువ్వు అత్తే మస్తు ఉన్నా నిన్న నీకోసమే చూసిన నేను ఎందుకు నువ్వు మంచి జాబ్ ఆ పిల్ల కూడా జాబ్ ఎత్తాడా మంచి జాబ్ నువ్వు నీకు కూడా జాబ్ ఉన్నది కదా మంచి ఇద్దరు సెట్ అవుతారు కదా అని చూసిన మరి నాకు సెట్ చేస్తారా నువ్వు సెట్ చేస్తా ఏ పిల్ల మాత్రం జబర్దస్త్ నీకే చూసిందా నేను ఎవరో అని నమ్మేటట్లేదు అరే అంతేనా నిజాలు చెప్తాను కాదురా వాడు తావాలని చూస్తాను నొట్టేస్తాను ఎవర్రా వీడు నువ్వు చెడు చేసుకుంటావా మీరు చెడు చేస్తానవా వాడేవాడు నీ జాన్ జిగ్గురా బో బాగానే ఉన్నావు రా ఇది నువ్వో గుండెకాయ వాడో జాన్ జిగ్గురే అంటాడు ఇవన్నీ నమ్మాలి రా నేను ఇద్దరు ఇద్దరేరా మీరు పెద్ద ఆయనక టుర్రు అనిపోతే ఏమంటుందిరా ఎవరా అన్వేషం కళ్ళు అయిపోయింది కాదురా ఏం సరిపోలే కాదురా ఏమన్నా బీర్లో సెట్ చేయరాదురా అంత మనోలేనే కళ్ళు గిట్లా అయిపోయినాయి రావాలి ఇంకా బీర్లో సెట్ చేద్దాం అరే నాకు ఎక్కువైంది కదా
சரி மாரி చూసి లాడే మీరు ఎవరన్నా చెప్పురా చెప్పిన అరవని కథ గిట్లే ఉంటది కథ వేరే ఉంటది పెట్టురా పెట్టరా పెట్టరా డిజే పెట్టాడు మళ్ళీ డాన్స్ చేద్దరా A few inches later. ఏం చేసా కాదు కాదు మా ఇంటి భారీ నీ ఏం చేయమను ఎంజాయ్ చేసిన పైసలు ఇంటికాడ పెడితే ఇల్లే అవురా నీ బతికి ఏందిరా నువ్వు ఎప్పుడు గింతే నువ్వు మారవు జన్మల మారవు ఏందిరా నువ్వు నువ్వు ఏం మాట్లాడతాను హ్యాపీ మూమెంట్ ఉండాలి కానీ మీరేంద్రా గిట్ల కొట్టుకుంటారు వెళ్తే వాడు నన్ను ఇంత మాటలు అంటారు వానికి తెలుసా రా వానికి ఏం తెలుసురాచువేషన్ తెలుసా రా వాడు అర్థం చేసుకుంటాడు ఇలా తర్వాత వానికి అర్థం చింటుగా ఏరు చింటుగా చింటుగా అన్నం తిన ఆరా నువ్వు ఆగవాను నేను పొద్దుగాల చెప్పినా నీకు పొద్దుగాల చెప్తే నీకు అసలే అది కాలేదు నేను వేసుకొస్తాను సింధులే చింటుగా ఎర్ర చింటుగా అన్నది నువ్వులే లే ఇగో మంచిగా దాకా పొద్దుగాల భవంగా అన్నా కదా నువ్వు ఎటుపోతాను రా తాగకుండా రారా అని చెప్పిన చెప్తే నువ్వు పోయి మళ్ళీ ఒకటి తాగి వచ్చినావు మళ్ళీ నేను చీపురు కట్ట ఇరగొడతానని చెప్పలే నీకు
ఇంకోసారి కాగా ఏదో మన పని మనం చేసుకుందాంరా బతుకుదాంరా నేను అంటే ఇంకోసారి రానే కదా తప్పైంది The next day. ఫ్రెండ్స్ మేము కొత్తగా దేశరాయపల్లి వ్లాగ్స్ అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాము. దీనికి మీ బ్లెస్సింగ్స్ ఎంతో కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చిన్న గంట కొట్టండి.